ప్రకాశం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఉన్నంత వరకు జిల్లాలో క్రికెట్ ప్రకాశిస్తూనే ఉంటుందని క్రికెట్ క్రీడాకారుడు న్యాయవాది చింతపల్లి ప్రతాప్ అన్నారు. ఒంగోలులోని శర్మ కాలేజ్ గ్రౌండ్పై గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఆరోపణలపై మీడియా సమావేశం నిర్వహించారు. క్రికెట్ ప్రకాశం స్థానంలో అడ్హాక్ కమిటీని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఏర్పాటు చేసిందని, దీనిపై కోర్టులో వివాదం నడుస్తోందని అన్నారు. కరోనా కారణంగా ఈ సంవత్సరంలో క్రికెట్ నిర్వహించేది లేనిది బీసీసీఐ తెలిపిందని, కరోనా అనంతరం కాలేజీ యాజమాన్యంతో సంప్రదించి దీనిపై తగు నిర్ణయం తీసుకోవడం జరుగుతుందన్నారు. గతంలో అధ్యక్షుడిగా పనిచేసిన వారు ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని చింతపల్లి ప్రతాప్ ధ్వజమెత్తారు. సో ఈ మోహన్ దాస్ అనే వ్యక్తి వాళ్ళని వీళ్ళని రెచ్చగొట్టి మమ్మల్ని ఏదో చేయాలి ఏదో చేయాలని చేసి చివరికి దేనికి కారణం అయ్యాడు, గ్రౌండ్ యొక్క ఎంఓయూని క్యాన్సిల్ చేయడానికి ప్రధాన కారణం, పూర్తి కారణం, మూల కారణం అయ్యాడు అతను. ఏసీఐలో పాలకవర్గం మారింది. ఈ మధ్య మారిన తర్వాత మా మీద ఎవరేం చెప్పారో తెలియదు కానీ ఉన్నట్టుగా ఉండి ఒక రెండు నెలల క్రితం అడ్హాక్ కమిటీని వేశారు క్రికెట్ ప్రకాశం స్థానంలో. అడ్హాక్ కమిటీ వేసి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కోవిడ్ వల్ల గేట్లు వేసి ఉన్నాయి, వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు. నేను ఇప్పుడు మీకు గ్రూప్లో పెడతాను, దయవుంచి క్రికెట్ని కాపాడవలసిన బాధ్యత మీకు కూడా ఉందని నా ఆశ. ఎందుకంటే మీరు, మేము ఎంతైతే కష్టపడ్డాం మీరు అదేవిధంగా రోజు వచ్చి కవర్ చేసి, ఇప్పటివరకు నేను బయటికి రాలేదు, ఇప్పుడు వస్తున్నాను, అది కూడా ఆధారాలతో వస్తున్నాను. దాసు చేసినటువంటి దుర్మార్గాలన్నీ ఇప్పుడు నేను బయట పెడతాను, డాక్యుమెంట్స్ రూపంలో పెడతాను, అదేవిధంగా వీడియో క్లిప్పింగ్స్ అండ్ వాళ్ళ ఇమేజెస్తో సహా మీకు పెడతాను. ఏది ఏమైనా క్రికెట్ మాత్రం అతను చేసేటువంటి, ఆయన ఇచ్చేటువంటి ఆ ఊక దంపుడే భారం ఉడత పెత్తనకి ఎక్కడెవరు భయపడరని అతనికి నేను తెలియజేస్తున్నాను మీ ద్వారా, ఆ దాసుకు తెలియజేస్తున్నాను. అతను ఏమీ చేయలేడు, అతనంతా అతను అడ్డగోలుగా చేసుకుంటూ పోయి అతను దెబ్బతిని అతని కక్ష కట్టుకొని ఇక్కడ గ్రౌండ్ కాజేయాలనేటువంటి ఉద్దేశంతో ఉన్న వ్యక్తిని ప్రతిదీ, ప్రతి జరిగిన పైసా ఖర్చుతో సహా మా ఆడిట్ల రూపంగానే క్రికెట్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మేము బిల్లు ఎంత పంపిస్తే పైసా తగ్గించకుండా మాకు పంపిస్తారు. ఎందుకు అంత స్క్రూటినీ చేసి అన్ని చేసి మేము నీతిగా నిజాయితీగా ఏ డబ్బులు తినకుండా మేం చేస్తుంటే, మీకు తెలుసు బీసీసీఐ నిన్న కూడా వచ్చింది పేపర్లో ఈ సంవత్సరం క్రికెట్ లేదు అని. జనవరిలో మొదలైతే మొదలవ్వచ్చు, అది కూడా రంజీ ట్రోఫీతో స్టార్ట్ చేస్తామన్నారు. అప్పటి వరకు ఇడిదిరిగి మనం గ్రౌండ్ తీసేది లేదు, ఎందుకంటే మనకి ఒంగోలులో చాలా ఎక్కువ ఉంది, మీ అందరికీ తెలిసిన విషయం. ఈ కరోనాకి వ్యాక్సిన్ వచ్చినా సరే, పూర్తిగా అంతరించిపోయినా సరే, ఏ క్రికెట్ ప్రకాశం జోలికి కానీ క్రికెట్ ప్రకాశం ఆస్తుల జోలికి పోమని చెప్పి హైకోర్టులో అండర్ టేకింగ్ కూడా ఇచ్చున్నారు. కాబట్టి అడ్హాక్ వచ్చేది లేదు, అడ్హాక్ చేసేది ఏం లేదు. క్రికెట్ ప్రకాశం దాని స్థానంలో తనే ఉంటుంది. ఆ రిట్ పిటిషన్ తేలేంత వరకు మేమే ఉంటాం. రిట్ పిటిషన్లో కూడా ఏమొస్తుందో మనం హైకోర్టు వారు ఇచ్చేటువంటి తీర్పును బట్టి ఆ తర్వాత ఏం చేయాలనేది మేము ఆలోచించి మళ్ళీ మీ ముందుకు వచ్చి చెప్తాం. అయితే నేను చివరికి చెప్పేది ఏంటంటే, క్రికెట్ ప్రకాశం మేమున్నంత వరకు ప్రకాశం జిల్లాలో క్రికెట్ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఇటువంటి ఊడతూపులు ఊకదంపులు మా ముందు చెల్లవని నాగిశెట్టి మోహన్ దాస్ని మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాను.